ఈ నెల 29 30వ తేదీల్లో జరిగే రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఐ మహాసభలకు సిపిఐ సభ్యత్వం తీసుకున్న వారు అందరూ తప్పకుండా హాజరు కావాలని జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి కడారి రాములు పిలుపునిచ్చారు. వేములవాడలో రాజన్న సిరిసిల్ల సిపిఐ జిల్లా మహాసభ పోస్టర్ను కడారి రాములు విడుదల చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడలో 29 30 తారీఖులలో జరిగే జిల్లా మహాసభ ఇయల సిపిఐ కార్యకర్తలందరూ కూడా సభ్యులు నమోదైన వాళ్ళు ప్రతి ఒక్క కామ్రేడ్ 29 30 రోజునాడు హాజరు కావాలని సిరిసిల్లలో జరిగే మహాసభకు జిల్లా మహాసభకు అధిక సంఖ్యలో మన కార్మికులు మన కామ్రేడ్స్ అందరూ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు హాజరు కావాలని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ఈ మహాసభ సందర్భంగా మేము ఒకటే అడిగేది రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ను ఇప్పటి వరకు 55 ఏళ్ళ వృద్ధుల పినిషిని వితాంత పినిషిన్లు ఇప్పటి వరకు ఎందుకు పెయింటింగ్ పెట్టవలసి వస్తుంది? వాళ్లకు 57 ఏళ్ళ పినిషిని ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసుడేనా? వాళ్ళ పక్షాన న్యాయం ఆలోచించి పినిషిని ఇచ్చేది ఉందా ఈ ప్రభుత్వం? లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అదొక్కటే కాకుండా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చినాక ఇప్పటి వరకు ఎమ్లాడులే డబల్ బెడ్రూమ్ల సమస్య ఏడవైందని చెప్పేసి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం, సీఎం కేసీఆర్ గారిని అడుగుతున్నాం, కేటీఆర్ సొంత నియోజకవర్గంలో జరిగేది ఏమి అని మేము అడుగుతున్నాం. ఇలా 100 కోట్ల డెవలప్మెంట్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎమ్లాడలో ఏమైపోయింది, ఇలా ఎమ్లాడ నగరం అభివృద్ధి ఏం జరిగిందని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. 35 ఏళ్ల కింద కట్టిన మోర్లు తప్ప ఇప్పటి వరకు ఈ వానకే నీటి ఓని స్వభావం ఉన్నది. మొన్న పెద్దమరి పంట కాలువ సాపేస్తున్నామని చెప్పేసి నగర పాలక వర్గం చెప్పడం జరిగినది. ఏ పొద్దుగాల వాన పడ్డనాడు ఇంకా భారీ వర్షం పడ్డనాడు ఈ నగర పాలక వర్గం సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది నగర ప్రజలకు. ఏమి చేసేది? ఇలా జరిగేది 35 ఏళ్ళకి బోర్లకు పాత దానికి పూతకు పెట్టుడు, పైసలు అన్యాయం చేసుడు తప్ప ఇలా ఏం జరిగేది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అదొక్కటే కాదు, ఇప్పుడు నగర డెవలప్మెంట్ పెద్ద మోర్లు కడతామని ప్లాన్ తీసినామని 5 6 ఏళ్ళ కాలం నడుస్తున్నా కూడా ఎక్కడేసిన కొంగడి అక్కడే. ఏం జరిగేది? ఇలా ఏం చేసేలేదు. మిషన్ బాధ్యత పైపు నిన్నొక్కటి అక్కడ వేసిరు, ఏది వాగులో వేసిరు, ఇప్పుడు బైపాస్ రోడ్ పొందనే లీక్ అయిపోతుంది 3 రోజులు. ఏం జరుగుతుంది నగరంలో? ఈ నాణ్యత లేని పనులు ఏమిటి? ఈ అవినీతి జరిగేది ఏమిటి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం సిపిఐ పక్షాన. ఇలా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చినాక ప్రతి ఒక్కటి మన తెలంగాణలో బాగుపడుతుందని చెప్పేసి అందరు అనుకున్న సందర్భంగా ఇలా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్లో ఏమీ జరిగేది లేదు. ఏ ఎలుక పందికొక్కు దాని పొట్ట కిందికి తోడుకున్నట్టు తప్ప తెలంగాణలో ఏమి అవినీతి తప్ప నిరుపేద కుటుంబాలకు న్యాయం జరిగేది లేదు. ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో పొన్న చూడం కాగిదాల కోసం తిరిగిన ప్రభుత్వాలే తప్ప ఇలా ప్రజల పక్షాన న్యాయం ఆలోచించి చేసే పని ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా వికల